నేను నా లైఫ్ స్టార్టింగ్ లోని నా కెరియర్ 2004 ఐ గెస్ 4 లోని మా డాడీకి యాక్సిడెంట్ అయింది అన్నమాట. హీస్ అ షుగర్ పేషెంట్. ఈ కాళ్ళలోని డాడీకి ఐరన్ రాడ్ ఇప్పటికీ ఉంది. అప్పటిదాకా సూపర్ ఫ్యామిలీ అన్నమాట, రిచ్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్, వాట్ నాట్, ఇది కావాలంటే అది వచ్చేది, అంత బాగుండేవాళ్ళు అనమాట. వన్స్ డాడ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హీస్ ఆన్ బెడ్, ఎవ్రీథింగ్ గాట్ కొలాప్స్డ్. స్లోలీ వీ గాట్ డౌన్ అనమాట. లిటరలీ చెప్పాలంటే నాట్ ఆన్ రోడ్స్ బట్ వెరీ వెరీ పువర్ ఫ్యామిలీకి వెళ్ళిపోయాం అనమాట. నేను పెద్ద కొడుకుని, నా ముందు ఒక అక్క ఉంది, నాకు తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు చదువుకుంటున్నారు. నేను అప్పుడే ప్లస్ వన్ జాయిన్ అయ్యాను. సో ఏం చేయాలి, డాడీ బెడ్ మీద ఉన్నారు, తినడానికి ఒక్కోసారి ఫుడ్ కష్టంగా ఉంటుంది, ఏంటో. మా అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని అంటే లైక్ ఐ మీన్ దే యూస్ టు సపోర్ట్ అస్ యాక్చువల్లీ. ఏం చేయాలి అర్థం కాక ఐ గేవ్ అప్ మై స్టడీస్, ప్లస్ టూ ఆపేసి నేను హైదరాబాద్ వచ్చేసి రామోజీ ఫిల్మ్స్. అప్పట్లో నేను మ్యాజిక్ చేశాను, ఐ మెజీషియన్, వెరీ గుడ్ మెజీషియన్. సో రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఒక 8,000 సాలరీకి జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యి అదే నేను అక్కడ ఉండడానికి, మళ్ళీ అది ఇంటికి పంపిస్తే వీళ్ళు ఇక్కడ తినేవాళ్ళు. అంత కష్టాలు ఒక 2 ఇయర్స్ పట్టాను, 2 ఇయర్స్ బాగా కష్టపడ్డాను. దాని తర్వాత ఇంకా ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటున్నాను, నేను ఫ్యూచర్లో ఎదగాలి, ఇంకేమన్నా జాబ్ చేస్తున్నాను, శాలరీ వస్తుంది, అదే అయిపోతుంది తప్ప లైఫ్లో గ్రోత్ లేదు. డాడీ వాళ్ళు మట్టికి ప్రస్తుతానికి బాగున్నారు, కానీ డెఫ్ట్స్ ఎక్కువైపోతున్నాయి, ఏం చేయాలి ఏంటో అర్థం కాక రామోజీ ఫిల్మ్స్ జాబ్ క్విట్ చేసి సిటీకి వచ్చేసాను హైదరాబాద్కి, ఏదైనా చేసేద్దామని. అప్పుడు అసలు కష్టాలు చూశాను జీవితంలో. తినడానికి తిండి ఉండేది కాదు నాకు, ప్రియా పచ్చడి ప్యాకెట్లు ఉండేవి, 10 రూపీస్ ప్యాకెట్స్. ఆ పచ్చడి ప్యాకెట్లు తీసుకొచ్చి ఆ పచ్చడి తినేవాడి అనమాట. అన్నం కూడా లేదు అప్పుడు, గుడ్డు కూడా బియ్యం కూడా ఉండేది కాదు నా దగ్గర. ఇంట్లోని వాటర్ ఉండేది కాదు, మనం వెజల్స్ కడుగుతాం కదా వాష్ బేసిన్, అక్కడ వచ్చే పంపులో వాటర్ తాగి ఉండేను. వాటర్ కూడా లేదు నాకు కనీసం తాగడానికి కూడా. నా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ హైదరాబాద్లో, అందరు చదువుకుంటున్నారు, విజయవాడలోని చక్కగా బీటెక్లు చేస్తున్నారు, అంతా చదువుకుంటున్నారు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఫుడ్ టు ఈట్, డోంట్ హ్యావ్ వాటర్ టు డ్రింక్. యూ డోంట్ బిలీవ్, ట్రస్ట్ మీ. షింక్లో వాటర్ తాగాను నేను, అలాగే బ్రతికే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బీభత్సం కష్టపడ్డాను. ఏంటిది డిప్రెస్ అయిపోతున్నాను, మా ఇంట్లో వాళ్ళకి నేను తినాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పానని అప్పుడు ఫిక్స్ అయ్యాను. మా అమ్మ నాన్న హ్యాపీనెస్, అప్పటిదాకా ఒక గోల్ ఉండేది లైఫ్లో నాకు, ఏదో సైంటిస్ట్ అవ్వాలి, క్రికెటర్ అవ్వాలి, ఇలా ఏదో అవ్వాలని అనుకుంటాం కదా. అప్పటిదాకా నాకు ఒక గోల్ ఉండేది, ఒక మంచి, చెప్తే నవ్వుకోద్దరేమో బట్ యా, నేను ఒక మంచి మెజీషియన్, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లోని మ్యాజిక్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఒక గోల్ ఉండేది అనమాట. ఆ కష్టాలు చూడలేక, ఎందుకంటే నేనే తినకపోతే మా ఇంట్లో ఎలా ఉంటారో నాకు తెలుసు ఆ సిచ్యువేషన్. నన్ను ఇబ్బంది పెట్టేవారు కదా, మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మన హ్యాపీగా ఉండాలనుకుంటారు, బాబు నువ్వు తిన్నావా, నువ్వు బాగున్నావా అది అడుగుతారు తప్ప ఇంట్లో డబ్బులు లేవరా, పంపించరా, లేంటే మేము తినట్లేదు అని ఎవరు అంటారు అన్నమాట. ఆ 2 ఇయర్స్ ఒక 2.5-3 ఇయర్స్ పడ్డాను, విపరీతమైన కష్టాలు పడ్డాను, చెప్పలేనయ్యి. అంత ఘోరం కాదు, రూమ్ రెంట్కి డబ్బులు ఉండేవి కాదు, అంత కష్టపడ్డా అన్నమాట. దాని తర్వాత అనుకున్నా, నా కోసం కాదు నా తల్లిదండ్రుల హ్యాపీనెస్ కోసం కష్టపడాలి, మా అమ్మ కోరిక నన్ను స్క్రీన్ మీద చూడాలి, సుధీర్ గారు ఇక్కడ ఉండాలి అని చెప్పాను. సీరియస్లీ ఐ స్వేర్, నేను ఇప్పటికీ కష్టపడేది, దీని తర్వాత నేను కష్టపడిపోయేది, నేను చచ్చిపోయేంత వరకు కష్టపడేది మా అమ్మ నాన్న కోసం అన్నమాట, వాళ్ళ హ్యాపీగా ఉండడం కోసం. మా అమ్మ కోరిక, ఎక్కడ ఏ టీవీలోని యాంకరింగ్ కావాలని వచ్చినా, యాక్టర్స్ కావాలని వచ్చినా, ఏమండి బాబు ఫొటోస్ పంపించండి, బాబు ఫొటోస్ పంపించండి అని చెప్పి మా మమ్మీ మా డాడీకి ఐ మీన్ మెయిల్ చేయమని కానీ పోస్ట్ చేయమని కానీ అన్నీ చెప్పేదన్నమాట. ఎందుకమ్మా ఎందుకు ఇలాగ అని చెప్పంటే, లేదు నాన్న నువ్వు మంచి యాక్టర్ అవ్వాలి, నీ దానికి టాలెంట్ ఉంది అది అని. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి స్కూల్లోని టాప్, యాక్టింగ్లో టాప్, లైక్ ఐ మీన్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ డాన్సర్, ఎక్కడికి వెళ్ళినా సరే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ప్రైజ్ అలా తీసుకొని వచ్చాను స్కూల్స్కి కాలేజెస్కి. సో మా మమ్మీకి దాంట్లోనే వెళ్ళాలని ఇష్టం, నాకు ఇంట్రెస్టే, కానీ డబ్బులు ఉండాలి, దానికి డబ్బులు లేవు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది లేదు, ఏమీ లేవు, ఎలా వచ్చేస్తానని. ఫిబ్రవరి 2, 2013 changed my life. That is the first day I shot for Jabardast. And February 7th, it's on air. Jabardast is on air. And from then, I have... లేను అసలు వెనక్కి తిరిగి చూడలేదు అన్నమాట. ఐఎమ్ లిటరలీ చెప్పాలంటే, అది ఇక్కడ చెప్పచ్చలే తెలీదు బట్ చెప్తాను. మా మమ్మీకి ఇప్పుడు పెళ్ళి అయితే అందరికీ మంగళసూత్రం ఉంటుంది బంగారత్తి,
అది కూడా అమ్మేసి స్టేజ్కి వెళ్ళిపోయి ఒక్కోసారి ఒకసారి పెళ్ళి ఐ మీన్ ఈ జబర్దస్త్ స్టార్ట్ అయిన తర్వాత షీ గాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మా అమ్మకి ఏం కాదు, దానికి అది ఎక్కువ ఉంది అనమాట. వెరీ 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 హ్యాపీ, గాట్ ఎ నైస్ హోమ్, నైస్ కార్, మామ్, డాడ్, సిస్టర్, అక్క పెళ్ళి అయిపోయిన క్యాండల్ ఉంది, తమ్ముడు, నేను అందరం బాగున్నాం, సూపర్ హ్యాపీగా ఉన్నాం. సో వాట్ ఐ మీన్ టు సేస్, మీరు ఇలా నల్ల లైఫ్లో కష్టపడాలి, మీరు అంటే షింకులో వాటర్ తాగాలి, పచ్చళ్ళు తినాలి, అన్నం తినాలి, అది కానీ నేను చెప్పేది. అల్టిమేట్ థింగ్ ఇస్ టైమ్ విల్ చేంజ్ కంప్లీట్లీ యువర్ యాటిట్యూడ్ అనమాట. మీరు ఏవైతే అప్పటిదాకా ఎలా ఉన్నారో ఒక ఒక ఇన్సిడెంట్ ద్వారా మీరు మొత్తం మారిపోతారు అనమాట. కంప్లీట్గా చెయ్యాలి అని ఒక కసి ఉంటుంది లోపల ప్రతి మనిషికి. మీరు ఎంతమంది క్రికెటర్స్ ఉన్నారు, ఎంతమంది సైంటిస్ట్ ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్, ఇంజనీయర్స్, పొలిటీషియన్స్, వీ కెన్ సీ ఆ నెక్స్ట్ ఫ్యూచర్ ఆల్ ఆల్ హియర్ యాక్చువల్లీ. సో ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ చదువుకుంటేనే బాగుపడతారని నేను అట్లా. నేను ప్లస్ టూ 6 ఇయర్స్ చదివాను, 6 ఏళ్ళు చదివాను ఇంటర్. నేను ఇంటర్ పాస్ అయ్యే టైంకి మా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ పాస్ అయ్యారు అనమాట. కానీ దాంతో ఆపేసా. ఇప్పుడు నేను ఇంటర్ చదివాను కదా, నాకు లైఫ్ లేదు, నాకు ఏం సంపాదించలేకపోయాను, నేను చదువుకోలేదు కదా, వేస్ట్ అని కాదు. నాలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని షైన్ చేశాను. ఐఎమ్ వెరీ గుడ్ నౌ, ఐఎమ్ ఇన్ అ సక్సెస్ఫుల్ పొజిషన్ నౌ. అలాగని ఓహో సుధీర్ ఇంటర్ చదివాడు కదా, మనం కూడా ఇంటర్ దాటేస్తే, మనం కూడా టాలెంట్ షైన్ చేస్తే మనం సూపర్ అయిపోతాం అంటే అది కూడా కాదు. అది నేను ఇంటర్ వరకు ఎలాంటి స్కూల్స్లో అయితే చదివాను, టాప్ మోస్ట్ స్కూల్స్, టాప్ మోస్ట్ కాలేజెస్, దానివల్ల ఐ గాట్ సమ్ డిసిప్లిన్ యాక్చువల్లీ, హౌ టు బిహేవ్ విత్ పీపుల్, లైక్ హౌ టు టాక్ విత్ పీపుల్, ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక డిసిప్లిన్. చదువు అనేది ఓన్లీ మనకేమి జ్ఞానమే నేర్పదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏం ఉపయోగపడదు.